दाचेपल्ली मंडलंलोने तक्केल्लपाडु ग्रामंलो पल्ले पंडुग वारोत्सवाल्लो पलु अभिवृद्धि पनुलकु शंकुस्थापन चेसिन गुरजाल नियोजकवर्गं शासन सभ्युलु एरपतिनेनी श्रीनिवासराव ई संदर्भंगा आयन मात्लाडुतू मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु उप मुख्यमंत्री कोनेदेल पवन कल्याण नायकत्वंलो राष्ट्रंलो 4500 कोट्ल रूपायल निधुलतो पल्ले पंडुग अने पेरुतो अभिवृद्धि कार्यक्रमालु चेपडुतुन्नामनि अन्नारु वैएसआर कांग्रेस पार्टी गत 5 ఏళ్ల కాలంలో చేసిన అవినీతి వలన గురజాల నియోజకవర్గంలో పరిపాలన నా 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక అగ్ని పరీక్షగా ఉందన్నారు గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రంలో అరాచకం తాండవం చేసిందన్నారు ప్రజలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఒక రాక్షస పాలనకు అంతం పలికారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడచిన 5 ఏళ్ల కాలంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన ప్రతి ఒక్క మనిషి గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు ప్రజలు ప్రభుత్వాలు ఎన్నుకునేది బడుగు బలహీన వర్గాల ప్రజలను కాపాడేందుకే గాని వాళ్ళని హింసించడానికి కాదన్నారు ఎన్ఆర్ జీసీ నిదులతో గురజాల నియోజకవర్గంలోని లింక్ రోడ్డు అన్ని ఆధునీకరించి గురజాల నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామన్నారు अक्टोबर 14 నుంచి మొదలైన పల్లె పండుగ కార్యక్రమం ఎన్డీ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల కలయికతో ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గత 5 సంవత్సరాల వైసీపీ చేసిన పాపాలకు ప్రక్షాళన మొదలుపెట్టే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా కూడా చేపడుతున్నాం గత 5 సంవత్సరాల రోడ్లు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఎక్కడా కూడా అవినీతితోని రాష్ట్రం తాణవించింది అంటే బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోలేదు గ్రామీణ వాతావరణంలో మీరు రోడ్లు చూస్తే అడుగడుగున గోతులు ఉపకార్నవి రోడ్లు గాని పంచాయతీ రాజ్ రోడ్లు గాని కెనాల్ రిపేర్స్ గాని గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు గ్రామాల్లో ఉన్న ఇంటర్నల్ రోడ్స్ సీసీ రోడ్లు గాని డ్రైన్స్ గాని డ్రింకింగ్ వాటర్ గాని ఎలక్ట్రిసిటీ గాని హౌసింగ్ గాని ఇవన్నీ కూడా మనం చూస్తే 5 సంవత్సరాల భయంకరమైన పరిపాలన మనం జగన్ మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం మాట్లాడితే దాడులు మాట్లాడితే హత్యలు నిరసన తెలియజేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల ప్రభుత్వం మనం చూసాం దాని ఫలితమే మొన్న ఎన్నికల్లో 151 సీట్లు 11 సీట్లు కావటం ఎన్డీఏకి 164 సీట్లు రావటం ఒక రాజకీయ పార్టీకి అధికారం వచ్చినప్పుడు అన్ని వర్గ ఆర్థిక మూలాలు ఎక్కడెక్కడ వెతుక్కుంటున్నాం అయినా ఇబ్బంది లేదు కష్టాల నుంచి సుఖం కూడా ఉంటుంది ప్రజలకు ఇచ్చిన హామీలు తక్కువ నెరవేర్చాం దానిలో భాగంగానే ఈరోజు ఈ పల్లె పండుగ కార్యక్రమం నిన్న మాచవరం మండలం చేశాం ఈరోజు ఇక్కడ దాచిపల్లి మండలం తక్కెలపాడు చేసనపల్లి గ్రామం కూడా చేస్తామన్నాం మరలా వచ్చే వేసవిలో గత 5 సంవత్సరాల్లో పొలాలు లింక్ రోడ్లు కూడా వాళ్ళు నిధులిచ్చి చేయలేదు అవి కూడా ప్లాన్ చేస్తాను నేను ఎంపీ గారు మన వాళ్ళందరూ మాట్లాడుతున్నాం అవి కూడా మార్కెట్ ద్వారా ఫండ్స్ కానీ కొన్ని ప్రొకులెన్స్ మనం సమకూర్చుకొని అవి కూడా నాబార్డ్ నిధులు కొన్ని అవన్నీ కూడా లింక్ రోడ్స్ అన్నీ కూడా వచ్చే వేసవికాలం అవి కూడా చేస్తాం రైతాంగంలో ఉపయోగపడే ప్రతి పని కూడా చేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ విజయం సంకల్పం దానికి అందరం కష్టపడి పనిచేస్తాం దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు దయచేసి ఒక రాక్షసుడు పరిపాలన నుంచి ఈరోజు మనం బయటపడ్డాం కాబట్టి సంక్షేమ ఫలాలు అందరికీ అందేదాకా కొద్దిగా వెయిట్ చేయండి త్వరలో అవన్నీ కూడా దీపావళి నుంచి అన్ని కార్యక్రమాలు కూడా మొదలైతే
ग्रामा यूनिट अन्नी कार्यक्रम सदर्भ में।